पैध जगह एदना घर्षण का दाखी कारण प्रधान चंद्रबाबुना चंद्रबाबुना अंत मुझे रात्रि पद समय वारे पुंगनूर पर्यटन ले बैपास पलमनेर तरवा मीत निजर्ग पर्यटन पोल को रोड मैपा मी मीडिया पत्र वे आये पुंगनूर पर्यटन ले बैपास अचेत मेमेवर दाखी पार्टिसपेंट्स का वालेवरू अच्छा मनि पोले అక్కడ వారికి ఏదైనా సమస్య వస్తాదేమో అని చెప్పి వారికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అందరూ కూడా పోలీసులు అక్కడ వేచి ఉంటే అతని కాన్వాయ్లో వచ్చిన రౌడీ మూక బండ్లల్లో కట్టెలు వేసుకొని వచ్చారు బండ్లల్లో రాళ్ళు వేసుకొని వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చాయో అవి అనంతపురం నుంచి వచ్చాయా లేకపోతే విజయవాడ నుంచినే తీసుకొస్తా ఉన్నారు మనకైతే తెలియదు తీసుకొచ్చి అక్కడ విపరీతమైన ఘర్షణ పోలీసులతో పడారు పోలీసులందర్నీ కూడా చాలా విశేషణరహితంగా గాయపరిచారు పోలీసులందరూ కూడా ఈ రోజు హాస్పిటల్ లో కూడా అడ్మిట్ అయితే ఉదయం మళ్ళా నేను పోయి చూస్తాను మరి ప్రభుత్వ పరంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉన్న పోలీసులను వారు దుర్భాషలాడి ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడే మీరు మీడియాలో కూడా చూడొచ్చు వీడియోలు కూడా ఉన్నాయి రేయ్ తరుముకొండ్రా నా కొడుకుల్ని అన్నాడు కొట్టండ్రా నా కొడుకుల్ని అన్నాడు ఇంకా దుర్భాషలు ఇక్కడ మహిళల ముందు మనం చెప్పలేని విధంగా వారు దూషించారు అయినా కానీ సమన్వయం పాటించి పోలీసులు ఘర్షణ వాతావరణం పడకుండా వాళ్ళ పాపం దెబ్బలు తిని కూడా ఓర్చుకొని చేయడం జరిగింది మరి ఏమని ఆయన గవర్నర్ కానీ లేకపోతే ప్రధానమంత్రికి కానీ చెప్తాడు నేనే ఇట్లా తిట్టాను నేనే రెచ్చగొట్టాను మా వాళ్ళను మా వాళ్ళే రెచ్చిపోయి తాగి పోలీసులు కొట్టారు అని చెప్తాడా లేకపోతే నేను ఏత పూజ చేయలేదు నేను బుద్ధ భగవానుడి కంటే కూడా చాలా స్వచ్ఛమైన వ్యక్తిని అని చెప్తాడా ఇలాంటి చీప్ ప్రాక్టీస్ అతనికి మొదటి నుంచి అలవాటు మనం రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబును చూస్తూ ఉన్నాము అతను చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు అందులో ఈరోజు అతనికి రాజకీయంగా భూమి మీద గ్రౌండ్ లేకనపోయింది గ్రౌండ్ మీద నిల్చుకోలేని పరిస్థితి ఈరోజు ఆయనకు ఎన్ని సీట్లు వస్తాయనేది ఆయనకే తెలియదు ఆయన గెలుస్తాడా లేదనేది ఆయనకు తెలియదు కుప్పంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు దీన్ని ఎవరైనా క్వశ్చన్ చేయాలా పనిలేదా మరి గవర్నర్ గారు కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికలో మా పాత్ర ఏమన్నా ఉందేమో చెప్పమని చెప్పండి మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉంటాం పోలీసులు మీరు కొట్టి మళ్ళీ మీరే చేసి మన పక్కన సామెతుంది మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కింది ఆ విధంగా ఇతను చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు ఇతన్ని రాజకీయాల్లో బహిష్కరించాలి రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అది విద్యార్థి దశ నుంచే ఉంది మాకు దాని ఏం టార్గెట్ ఏముంది కొత్త టార్గెట్ ఏం లేదు పాత టార్గెట్ చంద్రబాబు నాయుడే కుట్రదారుడు చంద్రబాబు నాయుడే ప్రొవోకేట్ చేశాడు చంద్రబాబు నాయుడే కాన్స్పిరేటర్ ఆయన కాన్స్పిరేట్ చేసింది ఈ గవర్నమెంట్ చెడ్డ పేరు దేవాలని మా పాత్ర ఏముంది మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా లేరు అక్కడ మీరు అన్ని వీడియోలు చూడండి ఈరోజు అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఆయన చేసి ఆయన మా మీద రుద్దాలని చూస్తూ ఉన్నాడు ఆయనకు సంబంధం ఉన్న మీడియాలు పత్రికలు ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి తప్ప వాస్తవంగా మీరైతే నిష్పక్షపాతంగా రాసే ఛానల్స్ కానీ చూపించే ఛానల్స్ కానీ రాసే పత్రికలు కానీ ఈరోజు అందరూ కూడా దీన్ని గర్హిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు చంద్రబాబు నాయుడు చేయడము వయసుకు తగినట్లు ఆయన బిహేవ్ చేయలేదు ఇతను వయసుకు తగినట్లు మాట్లాడడం లేదు మనస్తిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏది సాధారణమైన వ్యక్తిగా లేకుండా ఎక్స్ట్రాడనరీగా అన్నీ కూడా కోల్పోయాడు కోల్పోయి గెలుస్తామో గెలమో అనే అపనమ్మకంతో మనం వస్తామో రామో అనే అపనమ్మకంతో నా వెనకంటే కార్యకర్తలు ఉంటారో ఉండరో వాళ్ళకు ధైర్యం పోయాలనే ఆలోచనతో ఈ విధంగా ఇట్లా దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు గలాటలు చేయడం అనేది ఆ వయసులో ఆయన చేశాడంటే మరి మీరు కూడా ఆలోచన చేయాలి
600 కోట్లు కాదు 6000 చిల్లర అని రాశారు ఈ రోజు మీడియాలో చూశాను. అది వాళ్ళ మామూలు చేస్తూ ఉన్నారు ఎన్సీసీ వాళ్ళు. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ చేస్తూ ఉంది. మా మీద ఆరోపిస్తాడు. అతనికి చెప్తే కదా అతనికి ఏం లేదు, బ్రెయిన్లో ఏం లేదు, రాసిచ్చింది కూడా తప్పులు చదువుతున్నాడు, చెప్పేది కూడా తప్పులు చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని అన్నీ కూడా అతని మీదే చెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మాకేం సంబంధం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు అది అందరి నివాకాలో చాలా నేరోగా ఉంది, నీళ్లు సరిపోవడం లేదు. మాకు కూడా చిత్తూరు జిల్లాకు రానికుండా అనంతపూర్ మా తోటి శాసనసభ్యులు అందరూ కూడా యథేచ్ఛగా నీళ్ళన్నీ కూడా ఇక్కడ తగ్గొట్టేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన మాదంతా కూడా కరువు ప్రాంతం కాబట్టి మనకు గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా మనకు ఈ కాలువకి ఇచ్చేదే కాకుండా ఈ కాలువ కెపాసిటీని కూడా పెంచాలని చెప్పి 6000 చిల్లర కోట్లతో టెండర్ పిలిచారు. ఎన్సీసీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదు. డబ్బులు వస్తాయో రాదా అని చెప్పి లేకపోతే ఇంకోటో ఇంకోటో టెక్నికల్ శాంక్షన్ అయిందా లేదా అని వాళ్ళు మొదలు పెట్టలేదు. ఇంతలోనే అది కూడా రామచంద్రారెడ్డి అంటే ఇంత నీచమైన వ్యక్తి, ఇంత నీచమైన సంస్కృతి రాజకీయాల్లో ఎవరికి కూడా ఉండదు. ఇతని అంత దుర్మార్గుడు రాజకీయ భ్రష్టాచారి చంద్రబాబు తప్ప ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయాల్లో అని చెప్పి చెప్తా ఉన్నాను.